हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल श्रीमय बर्थडे की मुंदु रोजु व्लॉग शेयर चेसुकुंटुन्नानु। चाला मंदी गेस्ट चेसारु अंड कोंतमंदी रॉन्ग गा गेस्ट चेसारु। निन्नटि वीडियो तो मीकैते ओक क्लारिटी वच्चेसिंदी कदा, सो ई रोजु इंका फुल क्लारिटी अन्नदि ई वीडियो लो इच्चेसानु अन्नमाट। सो एला कष्टपड्डां एंटि, सो ओक 100 मेंबर्स केलेंडि भोजनालु अवीनु కానీ తెచ్చిన ఐటమ్ చూసుకోవాలి, పిలుపులు తర్వాత ఇంట్లో మొత్తం మీకు తెలియని ఏముంటుంది, అందుకనే సమయం అయితే నేను ట్యూషన్కి పంపిస్తున్నాను. ఇక ఇద్దరు ఉంటే అక్క చెల్లెలు ఒక రేంజ్లో మమ్మల్ని ఆడుకుంటారు. సో అలా కాదు నాన్న, నువ్వు ఈవినింగ్ వద్దు కానీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అని ట్యూషన్కి అయితే పంపించాను. ఇక ధను బేబీ ఇక్కడ వెయిట్ చేస్తుందంట. ఎవరి కోసం అంటే నా కోసమేనంట. ఏమవుతారు ఏం చేస్తున్నావు తను? ఏం చేయట్లేదా? అక్క ట్యూషన్కి వెళ్ళిపోయిందిగా, మరి నువ్వు వెళ్తావా? పంపిమంటావా పెద్దనాన్నే? వద్దా? మరి మా అమ్మ క్లీన్ చేస్తుందిగా. రేపు ఏంటి, ఏదో ఫంక్షన్ అంటే? ఏం ఫంక్షన్ నాకు తెలియట్లేదు. ఎవరి పెళ్ళి? చెల్లి పుట్టినరోజు. ఎవరి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నావా? ఏ తప్పు నాన్న, చెల్లి పుట్టినరోజు. పుట్టినరోజు చూశారు కదా, మా ఫన్నీగా మాట్లాడేటటువంటి ధనస్వి మాటలైతే పిచ్చి కామెడీగా అనిపించాయి. నిజం చెప్పాలంటే నేను అత్తయ్య గారు పడి పడి నవ్వుకున్నాము. మంజు అయితే లోపల పాపను నిద్రపుచ్చుతుందన్నమాట. సో ఇక వాళ్ళు ఏంటంటే పిలుపులకి వెళ్ళారు. నేను ఇక్కడ బట్టలు మాడతేస్తున్నానండి. అత్తయ్య అన్నారు లోపల బట్టలు ఉన్నాయి పార్వతి, మాడతేసేయి, అంతలోగా పాలు కాగబెట్టే అతను వస్తాడు అనేసి. సో ఇక నేను లోపలికి వచ్చి బట్టలు మాడతేస్తుంటే ధను బేబీ అయితే ఇక్కడ ఫ్రెష్ అవ్వాలంట, అందుకోసం అనేసి బట్టలు కావాలి పెద్దమ్మ అని వస్తుంటే, లేదు నాన్న వీడియో తీస్తున్నాను హోటల్లు అనేసి పంపించేశాను. సో సమయ బట్టలు కూడా కొన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట, వాటిని కూడా ఇక నేను మడతబెట్టేసి రెడీ చేస్తున్నాను బట్టలన్నిటినీ కూడా. ఎందుకంటే ఈ ఫంక్షన్ హడావిలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం, తర్వాత కనిపించలేదు అనేసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అందుకోసం అనేసి వేస్తున్నాను. నుంచోనే ఎత్తాలి డ్రెస్ కంటట్లా అలా. అది ఎత్తకు మళ్ళీ. ధను ఏంటన్నా అవి వంట సామాన్లు వస్తున్నాయా? రేపు పప్పలు చేయాలా వద్దా? చెల్లికి బర్త్డే చేయాలా వద్దా? అందుకనే తీసుకొస్తున్నారంట. చేద్దాం వద్దా ధను? మరి వద్దాం ఏంటి అట్లా అంటున్నా? మరి మనకి గిన్నె కావద్దండి, గిన్నెలో పోసుకున్న తర్వాత ఇవ్వాలి. షోడా తాగితే అది మామయ్య గారు సేసా తాగండి, ఆంటీ వాళ్ళ ఇంటికాడ మందార డబ్బాలే ఉన్నాయి, సేసా పనిచేసినట్టు డబ్బాలు పనిచేయవు. మరి లేకపోతే ఇంటికి వెళ్ళండి, పోండి. పాలు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు తాలా వేణీలు కాగబెట్టి అవి తీసేసే పాలు పోసారు. ధను ఏది నాన్న, ఇది హ్యాండ్ చూపి, హ్యాండ్ హ్యాండ్ ఏది? వా సూపర్ ఉంది మా ధను బేబీ కోను. చెల్లి బర్త్డేనా నీ బర్త్డేనా? బర్త్డేనేనా? నువ్వు హెల్ప్ చేస్తావు అంకుల్కి పాలు కాగబెడుతున్నారు. దొరికినాయా?
అందులో పట్టలేదు అందులో వేసారా పెన్ను తీసుకో చెప్తా తామపాకలు పోయలేదు పెళ్లి పెట్టావు బొక్క బొలుగులు పోదే బత్ పెద్ద బోలేరా బొక్క బొడవమ్మా కొద్దిగా బొడు డిప్పుగా ఇక్కడ దాని కని శనగపప్పు కాయ మినపప్పు అది చికెన్ మసాలా చక్కెర దీంతో చికెన్ మసాలా యాడపప్పు 100 గ్రాములు ఇదే ఇది కూడా ఇచ్చింది మరి 50 సాంబారు ఇది చికెన్ మసాలా ఇది చికెన్ మసాలా 40 గ్రాములు 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 40 గ్రాములు
దీంట్లో బెల్లం వచ్చింది, చక్కెర వచ్చింది, కుంకుమ పసుపు వచ్చింది, ఆవాలు దీంట్లో ఉండదు. ఇదేం ఇదేం నువ్వు పొడిచినావు కాబోడు అదే అది చాయ్ మేపేయాలి పచ్చెనగపప్పు సాయి మినప్పప్పు అయిపోయింది. తర్వాత జీలకర్ర వాముచ్చేరు జీలకర్ర దొరికింది దొరికినట్టు కొట్టమ్మా. నేను ధనియా రెండు చెట్లు పోయినాక ఇక ఆయన మరిపోయినాకో అట్లా కాదు కోసం కెమెరా యాడ్కి మా దానేశ్వరికి పిచ్చి కోపం వస్తుంది ఇప్పుడే అలా మా అమ్మ అన్నం పెట్టలేదని కదరా శ్రీమయ్యే. ఇప్పుడు దాకా నా దగ్గర రాలేదు, రాఖీ పౌర్ణమి రోజు నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు దాకా నా దగ్గరకు కూడా రాలేదు. వేయాలి చూపిస్తారా అంటే వచ్చిందనమాట. వర్క్ అయితే ఆల్మోస్ట్ డన్ అయ్యింది,
అయితే రేపు మార్నింగ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఉంటుంది పెందలాడ రావాలి చిమలు ఇప్పుడు దాకా అస్సలు రాలేదు తెలుసా గొడవైంది మా ఇద్దరికి కదరా శ్రీమయ్య నేను ధనశ్రీ అంటే ఇష్టం అని చెప్పేసరికి ఇక మొహం బిక్క మొహం పెట్టేసి నా దగ్గరకు కూడా రాలేదు ఇప్పుడే వేయాలి చూపిస్తానంటే వచ్చిందన్నమాట శిరోమని ప్లగ్ పెట్టానా పెట్టుకుంటావా వస్తున్నాను అయ్యి అల్లం వెల్లుల్లి పట్టేసి వేయటానికి ముందు ధనియాలు పట్టు తర్వాత చెక్క ఎందుకంటే మళ్ళీ ధనియాలు చెక్క కలిపితే ఇబ్బంది ముందు ధనియాలు తర్వాత చెక్క లవంగాలు వేయాలి ధనియాలు ఫస్ట్ అదే పట్టాలి అది ఘాట్ ఉండదు కాబట్టి ఘాట్ ఉందండి కాబట్టి ఫస్ట్ ధనియాలే తర్వాత చెక్క లవంగాలు వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొట్టండి పై అది లూజ్ వస్తే ఇదైందిలే లోన పెట్టినమా కానీ అడే దానస్వే ఏంటి అక్కడికెళ్ళి చూసేది కానీ నువ్వు ఎవరికి ఇచ్చి పంపించాలి దాన్ని కింద బత్తాలు పడతాయి బత్తాలు పడితే మన ఎందుకు చూసే నువ్వు వేనండి చెప్పులా ఏంటి నిన్న ఎయిత్ క్లాస్ వాళ్ళతో పాటు చెప్పారా అయ్యా ఎయిత్ క్లాస్ వాళ్ళతో పాటు చెప్పారా మోతేయాలి పాలు ఆడ పెట్టారు పెడితే అయిపోద్ది అన్ని ఎడబెట్టు ఎడబెట్టు పొడకపోయి పూసింది తీసుకోండి పూసింది పొడకపోయి మూత పెట్టు అయిపోలేదమ్మా అటు పక్కే మన అయితేనే పడుకునేది సో షార్ట్ వీడియోలో దీని గురించి క్లారిటీగా అయితే నేను వీడియో అన్నది షేర్ చేసుకుంటానులేండి ఇప్పుడు వచ్చేసి అఖిల్ అండ్ మా హస్బెండ్ పడుకోనికి అఖిల్ని పక్క బట్టలు వేయమంటున్నాడనమాట సో రేపు మార్నింగే పెందలాళ్ళు ఎగాలి పెందలాళ్ళు ఎగిస్తేనే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకోవాలి టిఫిన్ అవి ఇవి చాలా ఉందన్నమాట ప్రాసెస్ చేసేది వంట అయినా కానీ అందించడానికేనండి విసుగొచ్చేసేది కానీ సో దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్ అన్నది ఉంటుందన్నమాట సో ఇక్కడైతే
रेडी पक्न पटेक दी फुल नैन एला डेकरेशन एला रेडीवाले शॉर्ट वीडियो षेर नचते लाइक शेयर कमेंट सब्सक्राइब डोंट मिस नेक्स्ट वीडियो।